అందరం చిన్నప్పుడు చదువుకున్నాం, ఎన్నో అనుకుంటాం, కానీ ఆచరించేది కొద్దిమందికే అదృష్టం దక్కుతుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, నా తల్లిదండ్రులను పూజించటానికి, సేవించటానికి వాళ్ళని నేను ఈ రోజున అందనంత ఎత్తులో ఆకాశంలో ఉండిపోయారు. వాళ్ళకి నేను ఏ రకంగా సేవలు చేయలేకపోవటం నాకు చాలా బాధ కలిగిస్తుంది. ఒక రకంగా నేను ఆ విషయంలో దురదృష్టం ఉంటుంది. కానీ ఆచార్య దేవోభవ అని చిన్నప్పుడు చదువుకున్నాం, గురువులను పూజించాం, గురువులను స్మరించుకుంటున్నాం. ఇప్పటికీ గురువుగారికి కన్యగంటి అంటే ఒక ఐడెంటిటీ నేను కల్పించుకున్నాను. అది ఒక రకంగా నా అదృష్టం. ఇక సినీ ఇండస్ట్రీలో తొలి అడుగులే ఎన్నో సినిమాలకి కథలు రాసినటువంటి పరశూరి వెంకటేశ్వరరావు గారితో నా తొలి పరిచయం. పరశూరి వెంకటేశ్వరరావు గారి జన్మదినం రోజున నా బ్యానర్ ఆవిష్కరించటం నాకు వెంకటేశ్వరరావు గారు ఇచ్చిన కానుకక అదృష్టంగా భావిస్తూ తనకి మనస్ఫూర్తి నా పాదాభివందనం చేసుకుంటున్నాను. నన్ను అభినందించిన వాళ్ళకి, శుభాకాంక్షలు చెప్పిన అందరికీ, ముఖ్యంగా రామచంద్ర తేజ నా ట్విట్టర్ ఫేస్బుక్లో నా గురించి తనకి చాలా నచ్చిన రైటర్ అని చెప్పినందుకు చాలా సంతోషం నాకు. ఇలా ఎంతోమంది నా శ్రేయోభిలాషులు, మా శిష్యులు అందరూ చెప్పారు. వాళ్ళందరికీ సభాముఖంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, కన్నిగంటి పిక్చర్స్ వాళ్ళ నా పుట్టినరోజున ప్రారంభించారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మూటలతో వచ్చిన ప్రొడ్యూసర్ని చూసా, కానీ మాటలతో వచ్చిన ప్రొడ్యూసర్ ఈయనే చూశాను. ఎందుకంటే ఇప్పుడు ఈయనకి అసలు ఏ స్క్రిప్ట్ రాస్తే ఈయన ఒప్పుకుంటాడో చాలా భయంగా ఉంది. ఇప్పుడు కథ వరకు మేమంతా కూర్చుని తంటాలు పడుతున్నాం, పర్లేదు. మాటలు ఈ రకంగా ఉన్నాయంటే నాకు భయం వేసింది. మా రత్న డైరెక్టర్ అతను, అతను ఏం చేస్తాడు ఇందులో, ఇందాక ఇంతకుముందు తను డిజైన్ చేసిన క్యారెక్టర్ నాది వెంకటరామయ్య అని. నా సినిమా జీవితం కూడా పరశుభ్ర బ్రదర్స్ చెట్ల పేరుగానే మొదలైంది. అలాగే కనకంటి వెంకటేశ్వర గారి సినిమా జీవితం కూడా పరశుభ్ర బ్రదర్స్తో స్టార్ట్ అయింది. కాబట్టి నేను ఎలా లాంగ్ లైఫ్తో సినిమా ఇండస్ట్రీలో ఉన్నానో ఆయన కూడా ఉంటాడని, సంతోషంగా ఉంటాడని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. పరశుభ్ర బ్రదర్స్ దగ్గర పనిచేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఏమి నేర్చుకోవాలో అవన్నీ నేర్చుకున్నా, ఏమి నేర్చుకోకూడదో అవన్నీ నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోకూడదంటే, ఇప్పుడు చెప్పారు పశువు బస్ రెండు మూడు ఏళ్ళు పనిచేసిన ముందు డబ్బులు తీసుకోరని, నేను తీసుకుంటా. నేను చెప్పారు కదా మా గురువు గారు పరశు వెంకటేశ్వరరావు గారు డబ్బులు లేకుండా వచ్చి చాక్లెట్లు తీసుకొని రెండేళ్ళు మూడేళ్ళు పనిచేశారండి, నాకంత ఓపిక లేదు, నాకంత నమ్మకం లేదు, నాకు నామేనే నాకు నమ్మకం. ఎవరైనా ఇండస్ట్రీలో నాకు స్నేహితు గురించి నా పెద్ద స్నేహితులని నేను ఉన్నా, కానీ ఇండస్ట్రీలో పూజలు ఉన్నారు, గౌరవనీయులు ఉన్నారు, ప్రేమికులు ఉన్నారు, సన్నిహితులు ఉన్నారు, సహృదయులు ఉన్నారు, సోదరభావంతో మెలిగేవారు ఉన్నారు, గురు పూజలు ఉన్నారు. బట్ వాటిని ఎంతవరకు పెట్టుకుంటారంటే, గురుగారు వస్తే కళ్ళ పెట్టు టీచ్ ఎవరికి, ఏమయ్యా పోతానికి ఇష్టపడి నా శనివారం డబ్బులు తర్వాత సరే నేను రాయను. మా గురుగారు కరెక్ట్ పాలసీ పెట్టుకుని ఉంటే ఒక 500 కోట్లు సంపాదించేవాడు. ఇప్పటికీ ఆయనకి స్ట్రగుల్ పడుతున్నాడు డబ్బుల కోసం. నేనంటాను మా గురువు తనలేదు, సినిమా ఇండస్ట్రీ అంటే ఇది కమర్షియల్ మీడియా, ఇది కళారూపం, ఆఫ్కోర్స్ ఇది కళాంబ తల్లి, కళాంబ తల్లి కాళ్ళు కడిగి ఇది తెలుగు తల్లి, తెలంగాణ తల్లి, కళాంబ తల్లి. కళాంబ తల్లి మీద నాకు ఎంతవరకు గౌరవం అంటే, కళాంబ తల్లి అంటే ఎవరు సర్వీస్ చేయమని కాదు, కళాంబ తల్లి మీద ప్రేమ ఉంటే బాగా డబ్బులు సంపాదించుకొని, ఎక్కువ డబ్బులు వస్తే గుండె ఆపరేషన్ చేయించుకో, రెండు మూడు సినిమా రెండు మూడు ఏదో టెంపుల్స్ కట్టించుకో అంటే, నేను పెళ్ళా బిడ్డలతో వచ్చింది కిలోమీటర్ సేవ చేయడానికి కాదు డబ్బుల కోసం వచ్చాయిందిరా అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా ఎత్తడంటి నడుము పిల్ల బుద్ధడి బొమ్మరా గోలి లాంటి కళ్ళతోటి గోలి మారు పోరిరా ఏదాగ్రా చోలి వేసు